Hi, hello everyone. Welcome to my channel. So, ee roju manam degree first year Andhra University ki sambandhinchi degree first year kottaga maniki vachinatuvanti syllabus lo maniki mathematics ki sambandhinchi em undanedi chuddam, right? So, maths part ki sambandhinchi particularly you will have 75 marks paper untundi, alage 50 marks vachesi practicals untayi. सो प्रती यूनिवर्सिटी अलागे पर्टिकुलरली इन अवर आंध्र यूनिवर्सिटी ईच एंड एवरी कॉलेज मन तीसुकुने डिग्री प्रती सारी मैथमेटिक्स संबंधी सिलबस यू विल हैव फाइव यूनिट्स ओवरऑल यूनिट वन यूनिट टू यूनिट थ्री यूनिट फोर एंड यूनिट फाइव द पेपर नेम इज डिफरेंशियल इक्वेशंस सो फर्स्ट इयर मैथ्स अंतट्लो मन की उड़े कामन पॉइंट डिफरेंशियल इक्वेशंस అన్నింట్లో కూడా కామన్గా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేసి ఉంటుంది, రైట్? సో ఇవి మనకి ఫైవ్ యూనిట్స్ ఏంటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ, హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1, 2, and 3. సో ఓవరాల్గా మనకి ఫైవ్ యూనిట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో. సో మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 75 మార్క్స్ పేపర్ ఉంటుంది. सो एंटी सो ओवरऑल मनकी यू विल हैव टू सेक्शंस सो सेक्शन ए अलागे सेक्शन बी ओकटी सेक्शन ए लो दे यूज टू गिव 1 to 8 क्वेश्चंस फाइव क्वेश्चंस रायाली ईच क्वेश्चन क्यारी फाइव मार्क्स टोटल गा मनकी इकड़ा 25 मार्क्स गेन अवुतुन्नायि अलागे इकड़ा फाइव क्वेश्चंस उंटायि 9, 10, 11, 12, 13 फाइव क्वेश्चंस ईच क्वेश्चन क्यारी 10 मार्क्स సో టోటల్ వచ్చి 75 మార్క్స్ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనం రాయగలుగుతాం. ప్రతి సెమిస్టర్లో కూడా మనకి ఇది కామన్గా ఉంటుంది, రైట్? ఆపేసాము, క్వశ్చన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను. సో అది మనకి ఓవరాల్గా సిలబస్ ఏముంది అనేది చూసాం కదా, సిలబస్ చూసాం అండ్ మోడల్ పేపర్ కూడా చూసాం. సో ఫస్ట్ సెక్షన్లో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, సెకండ్ సెక్షన్లో లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, రైట్? అదేవిధంగా మనం సో మ్యాథమెటిక్స్లో మనకి ఫస్ట్ యూనిట్ ఏం చెప్పుకున్నాం పేరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. అందులో మనకి 10 మార్క్స్కి ఎక్కువగా అంటే మనకు ఓవరాల్గా వచ్చేది యూనిట్ నుంచి మినిమమ్ ఆఫ్ 15 మార్క్స్ వస్తాయి. 10 మార్క్ ఒకటి వస్తుంది, 5 మార్క్ ఒకటి వస్తుంది, అంటే లాంగ్ ఆన్సర్ ఒకటి షార్ట్ ఆన్సర్ ఒకటి. ఫస్ట్ యూనిట్ నుంచి ఖచ్చితంగా మనకి 10 మార్కులో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ కవర్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగాను. సో దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఓవరాల్గా ఫస్ట్ యూనిట్లో అయితే, బట్ వేరాజ్ ఇక్కడ ఉండే మనకి ఫస్ట్ యూనిట్ అనగానే గుర్తు రావాల్సింది 5 మెథడ్స్. ఎగ్జాక్ట్ ఈక్వేషన్, ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫోర్త్ వన్ ఈజ్ బెర్న్యూలియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఫిఫ్త్ వన్ చేంజ్ ఆఫ్ వేరియబుల్. సో ఇవి మనకి ఫస్ట్ యూనిట్కి వచ్చేస్తే ఉండే సిలబస్. ఫస్ట్ యూనిట్లో ఓవరాల్గా 5 టాపిక్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి మేజర్గా ఎక్కువగా 70% ఆఫ్ ద ఛాన్సెస్ ద యూస్ టు గివ్ ఇవి మోడల్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మనకి ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ వెళ్తూ ఉంటాయి, దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడగానే మనం ఏ టైప్లో ఉంది, ఈ 5 టైప్స్లో మనకి ఏ టైప్లో ఉంది అనేది అబ్జర్వ్ చేసి ఆ టైప్ ఆఫ్ సాల్వింగ్ ప్రొసీజర్ వర్కింగ్ రూల్ ఉంటుంది, ఆ వర్కింగ్ రూల్ అప్లై చేసుకుంటే మనకి ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్? సో చూద్దాం ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో అన్ని పవర్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ వై, వై స్క్వేర్, డిగ్రీ అంతా కూడా ఏముంది, ఈక్వల్గా ఉంది కదా. సో ఈక్వల్గా ఉంది అని అంటే అది నాన్ ఎగ్జాక్ట్లో టైప్ 2. సో ఆ విధంగా మనం ఈజీగా చెప్పగలుగుతాం, అంటే హోమోజీనియస్ మోడల్ అప్లై చేయాలి. ఎండిఎక్స్ ప్లస్ ఎండివై అంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని చెప్తామన్నమాట. సో ఫస్ట్ మోడల్ ఇక్కడ అప్లై ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ మెథడ్ అప్లై చేయాలి అంటే నాన్ ఎగ్జాక్ట్ అప్లై చేయాలి, బికాజ్ ఎక్స్డివై మైనస్ వైడిఎక్స్ ఉంది కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనకి డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్.
डी वाई बाय डी एक्स प्लस पी वाई इज इक्वल टू क्यू डी लीनियर इक्वेशन ई विधंगा मनं मेथड्स नी अप्लाई चेयगलुगुतां राइट चूद्दां इप्पुडु सॉल्विंग प्रोसेस ये विधंगा सॉल्व चेद्दां अनेदि मनं इप्पुडु चूद्दां राइट सो वी विल टेक द फर्स्ट क्वेश्चन సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం సో ఫస్ట్ యూనిట్లో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీలో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అడిగే క్వశ్చన్స్ దాని మోడల్ కూడా చూద్దాం రైట్ అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివైలో కనిపిస్తుంది ఎప్పుడైతే క్వశ్చన్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివైలో కనిపిస్తుందో దాన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో దాని పర్టికులర్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం కాబట్టి వాట్ ఈజ్ ద జనరల్ ప్రొసీజర్ సో ప్రొసీజర్ మనకి తెలిస్తే ఫస్ట్ వన్ ఎలా ఉండాలి ఫార్మాట్ మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈక్వల్స్ టు జీరోలో ఉండాలి సెకండ్ స్టెప్ మనం డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి బోత్ షుడ్ బి ఈక్వల్ రావాలి అండ్ థర్డ్ వన్ ఈజ్ అబౌట్ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇవి త్రీ స్టెప్స్ సో జనరల్ సొల్యూషన్ అంటే ఎండిఎక్స్ ప్లస్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఆఫ్ ఎక్స్ డివై ఈక్వల్స్ టు జీరో సో ఈ మూడు స్టెప్స్ అప్లై చేస్తే యూ విల్ గెట్ లైక్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ప్రొసీజర్ వస్తుందన్నమాట అయితే ఇది ఎగ్జాక్ట్ అని ఎలా చెప్పామనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మనకి ఎప్పుడూ కూడా సేమ్ క్వశ్చన్ ఇవ్వాలని లేదు క్వశ్చన్ బట్టి మనం అది ఏ ఫార్మాట్లో ఉంది అనేది అబ్జర్వ్ చేసుకొని మనం చేయగలగాలి క్వశ్చన్ని సో ఎండిఎక్స్ ప్లస్ ఎండివైలో ఉంది కాబట్టే మనం దాన్ని ఏమని చెప్తాం ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని చెప్పామన్నమాట ఆ ఫార్మాట్లో కనిపించాలి మనకి ఎప్పుడైతే కనిపించిందో ఈజీగా మనం ఈ ఫార్మాట్ అంటే ప్రొసీజర్ ఎగ్జాక్ట్ది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసుకోవాలి మనం విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MDX plus NDY equals to 0. What is M value? X square minus 4XY minus 2Y square. M kepadu koda dou M by dou Y find out challenge chepam kada ekada. Dou M by dou Y is equals to dou N by dou X find out chayal. With respect to Y chestunna appudu derivative epadu koda partial derivative ani pilistam. వై లేకపోతే ద టర్మ్ విల్ బికమ్స్ జీరో ఇక్కడ వై ఉంటే వైకి మాత్రమే డెరివేటివ్ కట్టేసాయండి ఇక్కడ కూడా వై ఉంది కదా వైకి మాత్రమే డెరివేటివ్ కట్టుకుంటే వై స్క్వేర్కి డెరివేటివ్ ఎంత అవుతుంది 2y దట్ మీన్స్ యూ విల్ గెట్ మైనస్ 4x మైనస్ 4y విచ్ ఇస్ ద వాల్యూ డో ఎం బై డో వై ద వాల్యూ అనదర్ వన్ ఈస్ గివెన్ ఎన్ వాల్యూ వాట్ ఈస్ ఎన్ వాల్యూ గివెన్ వై స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2x స్క్వేర్ దీనికి మనం ఎప్పుడు కూడా డో ఎన్ బై డో ఎక్స్ కట్టాలి అంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఎన్కి ఎప్పుడు కూడా ఎంకి ఎప్పుడు కూడా వై ఫైండ్ అవుట్ చేయాలా విత్ రెస్పెక్ట్ ఎక్స్ కడుతుంది కాబట్టి ఎక్స్ ఉందా లేదు టర్మ్ లేకపోతే జీరో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి మాత్రమే కట్టండి డెరివేటివ్ ఇక్కడ కూడా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి మాత్రమే కట్టాలి ఎక్స్ స్క్వేర్కి 2x ఆల్రెడీ 2 ఉంది కదా ఇంటూ 2 దట్ మీన్స్ మైనస్ 4y మైనస్ 4x బై అబ్జర్వింగ్ ద వాల్యూస్ ఆఫ్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ బోత్ ఆర్ ఈక్వల్ డేట్ ఫోర్ వీ హ్యావ్ టు రైట్ అ స్టేట్మెంట్ అగైన్ డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ బోత్ ఆర్ ఈక్వల్ ఈక్వల్ కాబట్టి ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిందో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి వాట్ ఈస్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ which do not contain x అని పిలుస్తాం ఇది మనకి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ డు నాట్ కంటైనింగ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ లేనివి అంటున్నాం కాబట్టి డివై వస్తుంది కదా ఎక్స్ లేని పదాలు అంటే వై వస్తుంది ఈక్వల్స్ టు సి ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ఇంటిగ్రల్ వాట్ ఈస్ ఎం వాల్యూ ఎక్స్ స్క్వేర్
माइनस फोर एक्स वाई माइनस टू वाई स्क्वेर डीएक्स इधी मन की विथ रेस्पेक्ट टू एक्स अलागे एन लो एक्स लेनी पदालु एन अंटे इदी कदा एक्स लेनी पदालु अर्थम अवुतुंदी कदा राइट एक्स लेनी पदालु इक्कड उंदी कदा एक्स लेदु कदा अंटे ई पदान्नि तीसुकोवाली अंटे वाई स्क्वेर तीसुकोवाली నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది ఉంటే వద్దు ఎక్స్ ఉంటే టర్మ్ వద్దు ఇక్కడ కూడా ఎక్స్ ఉంది అంటే వద్దు ఎక్స్ లేనివి విచ్ డు నాట్ కంటైనింగ్ ఆఫ్ ఎక్స్ ఒకటే పదం ఉంది డివై ఈజ్ ఈక్వల్స్ టు సి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వాట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ మైనస్ ఫోర్ వై కాన్స్టెంట్ ఒకటి ఎక్స్ మిగిలింది వాట్ ఈజ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ టూ వై స్క్వేర్ కాన్స్టెంట్ వన్ మిగులుతుంది వన్కి ఇంటిగ్రేషన్ ఈజీ ఎక్స్ అలాగే వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ వై క్యూబ్ బై త్రీ ఎట్ లాస్ట్ వీ హ్యావ్ టు రైట్ సి సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ వీ కెన్ రైట్ ఇన్ అన్ ఆర్డర్ వేర్ యాజ్ ఎక్స్ క్యూబ్ బై త్రీ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై బై టూ వన్ జర్ టూ టూ జర్ దట్ మీన్స్ ఐ కెన్ రైట్ డైరెక్ట్లీ టూ మైనస్ టూ ఎక్స్ వై స్క్వేర్ y cube by 3 is equals to c. We can leave like this. Simplify chesi rayochu akkadatho kuda vadilochu. Ee vidhanga chesthe you will get 10 marks. 10 marks ki very very important model is exact. Question an kaadu. Eppudaina manaki ee format lo kanipiste elaga m dx plus n dy lo kanipiste idi procedure. Ee procedure follow ayipothe easily you will get 10 marks long answer. Ante m teeskovali n teeskovali do m by do y kattali do n by do x kattali equal vacheste general solution kattali right. Everyone got the question right. So next model ent anedi chuddam. So next question manam observe chesthe again which is in the form of mdx plus ndy mdx plus ndy lo kanipiste em cheppam ipude procedure it is an exact differential equation eppudaithe exact differential equation ayindo what are the things we have to find out do m by do y do n by do x equal osthe general solution kattal simple kada so general solution formula kuda raaskunnam apply chesedam so very very important question directly they used to ask equation direct ga ee bit adigestha untadu manike ella chestam solution ninki ok statement raastunnam manam we have to write a statement enti anante which is in the form of which is in the form of a format lo undi maniki m dx plus n dy equals to 0 m dx plus n dy lo undi kabatti what is m value 1 plus e power x by y ardham avutundi kada right m value eppudaithe rasamo what value we have to find out do m by do y with respect to y find out cheyali with respect to y find out chestunnam kabatti y ledhu kada 0 y undi kabatti e power x by y ki e power x by y we are doing with respect to y ante x constant 1 by y ki derivative entha minus 1 by y square simple thing danni manam bracketing part lo pettukovali again I am explaining you with respect to y kabatti y ledhu 0 e power x by y ante e power x by y with respect to y kadutnam kabatti x alane untundi 1 by y ki minus 1 by y square ante finally we got minus x by y square e power x by y is the value of do m by do y daniki oka box veskundam do m by do y ochindi alage what is n value e power x by y 1 minus x by y so manam em find out cheyali do n by do x find out cheyali which is looks like uv formula uv uv dash plus vu dash ante em avutundi first I am writing e power x by y with respect x kabatti 1 ki 0 with respect x kabatti 1 by y constant x ki derivative 1 uv dash plus vu dash ante 1 minus x by y vu dash దీనికి డెరివేటివ్ పైన కట్టాం కదా ఆల్రెడీ e power xy కి e power x by విత్ రెస్పెక్ట్ ఎవరు కడుతున్నాం x కడుతున్నాం అంటే 1 by y కాన్స్టెంట్ x కి డెరివేటివ్ 1 సింపుల్ uv dash plus vu dash అప్లికబుల్ చేయండి ఇక్కడ ఎంత మిగులుతుంది minus 1 by y e power x by y this into this 1 into complete thing will you will get 1 by e power x by y minus x y into y
y square e power x by y. Positive value, negative value will get cancelled. So finally you are getting dou n by dou x is also, what is the value, leftover value? X by y square e power x by y. If we observing both the boxes, dou m by dou y value, dou n by dou x value are equal. Dou m by dou y equals to dou n by dou x. If both are equal, we can call it as the given DE is, the given DE is exact DE, exact differential equation. Eppudaithe exact differential equation ayindo, what is the thing we have to find out? General solution, simple. Akkada nunchi manaki 10 marks easy ga observe cheyachu exact nunchi. Integral, em cheppukunnam formula, mdx terms of n not containing of x, terms of n not containing n lo x leni padalu, not containing of x, x leni vi antnam kabatti dy ostundi. Mdx integral with respect to x kuda cheppukunnam. What is m value? 1 plus e power x by y dx plus n lo x leni padalu, n lo x leni padalu, this into this x undi kada, this into this indulo x undi kada, emi lekapothe 0, emi lekapothe we have to consider as 0, anta term ni teesukovalsina avasaram ledu. With respect x1 ki integration x, e power xy ki integration e power x by y. With respect to x we are doing, what is the derivative of xy? And xy with respect to x kabatti 1 by y constant kada. So 1 by y, x derivative is 1, that is equals to c. X plus 1 by y becomes y into e power x by y equals to c. That much easy to solve if you know the procedure. Clear? ఎప్పుడైనా ప్రొసీజర్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఈజీగా 10 మార్క్స్ని అప్టైన్ చేయగలుగుతాం, రైట్? ఇది వే ఆఫ్ సాల్వింగ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ వేరే మోడల్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో దీన్ని మనం నాన్ ఎగ్జాక్ట్లోకి వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ ఐకి ఎం వాల్యూ ఎన్ వాల్యూ కట్టినాక డో ఎం బై డో వై నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ వస్తుంది. అందుకనే ఇది టైప్ వన్ కాదు, అంటే మెథడ్ వన్ కాదు. వాట్ ఈజ్ మెథడ్ టూ? ఇందాక చెప్పుకున్నాం మనం ఫైవ్ మెథడ్స్ నాన్ ఎగ్జాక్ట్. నాన్ ఎగ్జాక్ట్లో దీన్ని మనం ఇన్స్పెక్షన్ మెథడ్ అని చెప్తాం. ఇన్స్పెక్షన్ అంటే టు ఇన్స్పెక్ట్, ఇన్స్పెక్షన్ చేయడం అంటే ఏంటి? టు చెక్ వెదర్ విచ్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్, అప్లికేబుల్ అంటే ఏ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి మనం చెక్ చేసుకున్నాక వీ విల్ గో త్రూ ద సొల్యూషన్, వెళ్ళగలుగుతాం. తప్పితే అందుకనే దాన్ని ఏమవుతుందంటే ఇన్స్పెక్షన్ చేస్తున్నావు, చెక్ చేస్తున్నావు, చెక్ చేస్తున్నావు అంటే ఇన్స్పెక్షన్ చేస్తున్నావు, అందుకనే ఇన్స్పెక్షన్ మెథడ్ అని చెప్తాం. సో టు ఇన్స్పెక్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డిఎక్స్ ఉంది, డిఎక్స్ ఉంది అని అంటే ఇక్కడ ఎక్స్ఎల్ మాత్రమే ఉండాలి, వై ఉండకూడదు. అదే మనం చెక్ చేయడం అంటే, అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు డివైడ్ విత్ వై స్క్వేర్, అదే మనం చేయాలి. దాన్నే ఇన్స్పెక్షన్ మెథడ్ అని పిలుస్తాం. డివైడ్ విత్ వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకేమొస్తుంది? ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్, ఎక్స్ డిఎక్స్ మిగులుతుంది, ఒక వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, రైట్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెన్ ఎవర్ వీ హ్యావ్ డినామినేటర్ వై స్క్వేర్ ఉంటే వైతో స్టార్ట్ అవ్వాలి, వైతో ఎండ్ అవ్వాలి న్యూమరేటర్. ఇఫ్ ఐ టేక్ మైనస్ యాజ్ కామన్ వై డిఎక్స్ అవుతుంది కదా, ఇక్కడ ఎక్స్ డివై అవుతుంది కదా, అంటే ఏమైంది? ఇంకా వై స్క్వేర్ వచ్చింది, అంటే వైతో స్టార్ట్ అయింది, వైతో ఎండ్ అయింది టర్మ్. అలా గుర్తుపెట్టుకోవాలి మనం అది. టిల్ వీ హ్యావ్ ఇక్కడ మనకి ఎక్స్ డిఎక్స్ వస్తుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? ఎప్పుడైతే వైతో స్టార్ట్ అయ్యి వైతో ఎండ్ అయ్యి వైతో డినామినేటర్ ఉందో ద డినామినేటర్ ఆల్సో విల్ బీ వై, అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? ఎక్స్. ఇంకా సింపుల్గా ఏంటంటే వీ కెన్ కీప్ సమ్ ఆరో మార్క్, ఎక్స్ బై వై అనేది మనం ఇక్కడ ఈజీగా రాసేయగలుగుతాం. టిల్ వీ హ్యావ్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది, రైట్? సింప్లీ వీ కెన్ ట్రాన్స్పోజ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్, ఎక్స్ డిఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్స్ టు 0. ఈ విధంగా మనం ఫార్ములాలో కన్వర్ట్ చేసుకున్నాక ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ వీ హ్యావ్ ఎ ఫార్ములా, ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై అగైన్ వీ హ్యావ్ ఎ ఫార్ములా,
right? So integral of x, what is the formula? X square by 2. Integral derivative will get cancelled because both are reciprocals, till we have x by y is equals to c. If I will take 2y as common, 2y ante x square y plus yy will get cancelled, 2x that is equals to c. Finally, x square y plus 2x is equals to 2cy is the general solution. At last, we have to write the general solution is x square y plus 2x is equals to 2cy. ఇలా మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రాస్తే మనకి సో మార్క్స్ 5 మార్క్స్కి ఇస్తే 5 మార్క్స్ 10 మార్క్స్, మార్క్స్తో కాదు చూడగానే మెథడ్ చెక్ చేసుకోవాలి. సో ఇన్స్పెక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఆ మెథడ్ని ఫాలో అయ్యాం, రైట్? ఇది మనకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటి, ఇంటిగ్రల్ డెరివేటివ్ ఎప్పుడు కూడా క్యాన్సిల్ అవుతాయి, అలాగే ఫార్ములా అనేది కూడా చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ ఫార్ములా ఫర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై. అదే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక, ఎక్స్ వై డాష్ yx డాష్ లేదా యువీలో చెప్పుకుంటే యువీ డాష్ ప్లస్ వియు డాష్. ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద మోడల్ ఈస్ చేంజ్డ్, అంటే ఇదివరకు ఎండిఎక్స్ ప్లస్ ఎండివైలో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ కానీ నాన్ ఎగ్జాక్ట్ కానీ చెక్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి ఏముంది, డివై బై డిఎక్స్ ప్లస్ సమ్ వాల్యూ ఎక్స్ వై టర్మ్ ఉంటుంది, ఓన్లీ ఎక్స్ టర్మ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి అని అంటే, విచ్ ఇస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్స్ టు క్యూలో ఉంటే దాన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx plus py equals to q, where p is equals to 2x, q is equals to e power minus x square. So both p and q are the functions of x alone. ఇక్కడ ఏవైతే pqలు ఉన్నాయో x functions రావాలి, వచ్చాయి కదా? ఎప్పుడైతే వచ్చాయో we have to find out integrating factor. Formula ఏంటి, e to the power integral p dx, e to the power integral. What is p value? 2x dx. 2 common, x integration. So directly when we are applying integration, no need of writing this thing. X integration is x square by 2. 2 will get cancelled. E power x square. This is IF. Next we have to find out the general solution. Same like previous questions, general solution. What is general solution of linear differential equation? కాబట్టి general solution మారుతుంది. That is what? In the numerator what we have? Y ఉంది కాబట్టి y into IF integral q into IF dx plus c. Apply values y. IF అంటే ఎంత వచ్చింది మనకి, e to the power x square integral q value, where q value e to the power minus x square q into IF. Again IF we got e to the power x square dx plus c, right? సో ఈ విధంగా మనం ఫార్ములాలో అప్లై చేసుకోవాలి. అంటే మనకి లీనియర్ అనగానే ఐఎఫ్ ఫార్ములా గుర్తు రావాలి, అలాగే జనరల్ సొల్యూషన్ ఫార్ములా గుర్తు రావాలి. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్, dx plus c, పాజిటివ్ నెగిటివ్ విల్ గెట్స్ క్యాన్సిల్, ఈ పవర్ జీరో నథింగ్ బట్ యూ విల్ హ్యావ్ 1 dx plus c. 1 ఇంటిగ్రేషన్ ఈజ్ x plus c, దట్స్ ఆల్. y ఇంటూ ఈ టు ద పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెమిస్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ డూ పార్ట్ టూ ఆన్ ద యూనిట్ 1. అందులో మరి ఇంకా క్వశ్చన్స్ మనం ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం, రైట్? ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని అప్ టు డేట్గా చూడండి. అలాగే రిమైనింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు మీకు ఏం కావాలో డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా వీడియో చేయమని మీకు కావాలి అనుకుంటే మీరు అడగచ్చు, రైట్? థ్యాంక్ యూ సో మచ్.